హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు అయితే ఇప్పుడు వరకు రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీని ఏ విధంగా చెక్ పెట్టాలి టీఆర్ఎస్ పార్టీ ఆగడాల కానీ అక్రమాలను కానీ అలాగే టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే కేసీఆర్ పైన అసంతృప్తిగా ఉన్నారో వారిని కాంగ్రెస్ లోపలికి ఎలా తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆలోచించారు దానికి భిన్నంగా కేసీఆర్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే ఆలోచనలో కాంగ్రెస్ నుంచి ఒక కీలక నేతలని పొగడడం అనేది జరిగింది ఆ కీలక నేత ఎవరో కాదు మల్లు బట్టి విక్రమార్కని ఎలాగైనా సరే రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోవాలని చెప్పేసి ఆలోచనలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మొదలుపెట్టడం అనేది జరిగింది దానికి అంటే పన్నెండు మంది గతంలో పన్నెండు మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో నుంచి తీసుకున్నా కూడా బట్టి మార్క మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడేదే లేదని చెప్పేసి స్పష్టం చేశారు అలాగే దానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే అక్రమాలు చేశారో డబుల్ బెడ్రూమ్ కానీ లేకపోతే కోవిడ్ సమయంలో కానీ ఇలాంటివి ఎన్నో విషయాల్లో టీఆర్ఎస్ పార్టీని ఎదిరించడం అనేది జరిగింది అయితే మొన్న జరిగిన కే దళిత బంధు కార్యక్రమానికి గెస్ట్గా ఆహ్వానించడం అలాగే మళ్ళీ బట్టి విక్రమార్క దానికి అటెండ్ కావడం తన సలహాలు ఇవ్వడం అనేది జరిగింది అయితే టీపీసీసీ నుంచి అధికారికంగా ప్రకటన ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి అధికారికంగా ప్రకటన వచ్చినప్పటికీ దానికి విరుద్ధంగా భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి దాదాపుగా దళిత బంధు వంద కోట్లు విడుదల చేయడం అనేది జరిగింది దానితోటి టిఆర్ఎస్ పార్టీ పైన కూడా విమర్శలు అనేది ఏం గుప్పించలేకపోయారు కేవలం ఒక మాట మాత్రం అన్నారు ఓన్లీ హుజరాబాద్కే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధును అమలు చేయాలని చెప్పేసి కూడా తెలియజేయడం తర్వాత వెంటనే కేసీఆర్ నాలుగు నియోజకవర్గాలు అంటే కేవలం హుజరాబాదే కాదు ఇంకా మరికొన్ని నాలుగు నియోజకవర్గాలకు కూడా దళిత బంధు అమలు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం అనేది జరిగింది అయితే నిన్న జరిగిన ఒక సభలో కేటీఆర్ అసలు కాంగ్రెస్ పార్టీలో ఒకే ఒక్క వ్యక్తి మంచోడు ఉన్నాడు మిగతా వాళ్ళందరూ అక్రమాలకు పాల్పడుతున్నారు అతనే బట్టి విక్రమార్క స్వామ్యుడు మంచివాడు ఏదున్నా కూడా పర్ఫెక్ట్గా చేస్తాడు ఒక ఎమ్మెల్యేగా మంచి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి అని చెప్పేసి అందరి ముందు బట్టి విక్రమార్కని పొగడడం అనేది జరిగింది దీనితోటి అంటే ఇప్పటికే కొంతమంది సీనియర్లు రేవంత్ పైన అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పేసి వార్తలు రావడం అలాగే ఎవరైతే టీపీసీసీగా రేవంత్ రెడ్డిని జీర్ణించుకోలేకపోతున్నారో వాళ్ళని మెయిన్గా టార్గెట్ చేసి ఎలాగైనా సరే టిఆర్ఎస్ పార్టీలోకి తీసుకోవాలి అని చెప్పేసి ఇటు టిఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు మరి దీనిపైన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు అనేది చేయలేరు ఎందుకంటే ఇష్టం వచ్చిన నాయకుడిని ఏ పార్టీ నాయకులైనా పొగడచ్చు అది పాత సాంప్రదాయమే దానికి అంటే పొగిడినంత మాత్రాన ఇక టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతారా అని మాత్రం కూడా మనం చెప్పలేము మరి దీనిపైన కూడా బట్టి విక్రమార్క కూడా ఎలాంటి వాక్యాలు కానీ ఏం స్పందించలేకపోయారు ఇప్పుడు హుజరాబాద్ ఎన్నికల వేళ ఎలాంటి వాక్యాలు మరి టీఆర్ఎస్ పార్టీకి ప్లస్సా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ప్లస్సా అనేది వేచి చూడాల్సిన విషయం ఇప్పటికైతే అటు టీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి అస్సలు పడడం లేదు ఏ విషయంలో అయినా సరే టీఆర్ఎస్ పార్టీ చిన్న తప్పు చేస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎదురుస్తుంది అలాగే పోరాడుతుంది అలాగే సమస్యల మీద కూడా బయటికి వచ్చి ధర్నాలు కానీ మిగతా అన్ని విషయాలలో కాంగ్రెస్ పార్టీ చురుగ్గా పాల్గొంటుంది అలాంటి విషయాలలో ఇప్పుడు రేవంత్ రెడ్డికి వస్తున్న గ్రాఫ్ని తగ్గించేందుక లేకపోతే అలాంటి విషయాల్లో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఇద్దరు ఎమ్మెల్యేలను లేకపోతే కీలక నేతలను మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వైపు మళ్ళిస్తే రేవంత్ రెడ్డి గ్రాఫ్ తగ్గించచ్చా అనే విషయాల్లో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మాస్టర్ ప్లాన్ విధించినట్టు కూడా మనం ఈ అంశాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చూద్దాం మరి రాబోయే రోజుల్లో నిజంగా మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ గ్యాల మేస్తుందా లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పినట్టు టీఆర్ఎస్ పైన ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వారిని కాంగ్రెస్ లోకి తీసుకుంటుందా అనేది చూడాల్సిన విషయం అయితే కేటీఆర్ బట్టి విక్రమార్గని పొగడడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్